ఈ రోజు నుంచి
ఈ నినాదంతో ముందుకెళ్ళండి, మీకు ఎవరు అర్థం వస్తాడో నేను చూసాను. జగన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి సమగ్రస్థానాలను తయారు చేశారు. ఎంత ప్రేమ అంటే ఉత్తరాంధ్ర మాండలికి మీ ప్రేమ ఉందా? మీకు అక్కడ భూములు మీద ప్రేమ ఉంది? ఉత్తరాంధ్ర భూములు నిజంగా మీకు ఉన్నాయి? కృష్ణా ఈ జిల్లాల్లో అంతా భూములు స్థానికుల చేతుల్లో ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్ర భూములు ఎక్కడెక్కడ బయట నుంచి జిల్లా నుంచి వచ్చిన చేతుల్లో వెళితే రాయలసీమ ముఖ్యంగా వైసీపీ నాయకుల చేతుల్లో కూడా భూములు వెళ్ళిపోయాయి. అలాగే నిజంగా ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచి పరిగెట్టి ఉన్న ఇల్లు 50 లక్షల రూపాయలు దనిసేన పార్టీ తరఫు నుంచి తుఫాను 10 లక్షల మందితో రాజమండ్రి కవాతు చేసి ఆ కార్యకర్తలకి ప్రతి ఒక్కరి మద్దతు ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఒక రోజు రోజు అనుకుంటే ఇడ్లీ తుఫాను వస్తే మేము గుణగోత్రం వెళ్ళిపోతే అక్కడ విజయనగరం జిల్లాలో తిరుగుతా ఉన్నారు జగన్ రెడ్డి గారు. కానీ నిజానికి ఒక్క రోజు ఒక క్షణం కూడా ఆయన శ్రీకాకుళం అడుగు పెట్టలేదు. అది ఆయన ఉత్తరాంధ్ర ప్రయాణం. ఉద్యోగ సమస్యను కళ్ళ కనిపించారని మీకు పవన్ కళ్యాణ్ చావాలని యువత వచ్చి చెప్పాలని ఉత్తరాంధ్ర యువత వచ్చి పవన్ కళ్యాణ్ చెప్పాలని మీకు తెలియదా? మీకు నాయకుడికి బాధ్యత తెలియదా? ఉత్తరాంధ్ర ప్రజల చేత మీరు ఓట్లయించుకోవాలి, మీరు 1000 కోట్లు గడించడం, 1000 ఎకరాలు సంపాదించడం తప్ప చాలా ఈ రోజు గుర్తించాలి ఉత్తరాంధ్ర మీకు గుర్తించాలి. దయచేసి వాళ్ళ మాటలు విని రైతులు ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ పత్రులను తిట్టి వాళ్ళ ఇబ్బంది పెట్టి చాలా పాపం చేస్తున్నారు. మీరు మీరు మీకు ఇచ్చే ఉత్తర్వులు దయచేసి మేము పాటించామని చెప్పండి. మానవతా దృక్పథం ఇబ్బందులు అవుతుందని చెప్పండి. దయచేసి మీరు ఎవరు కూడా దొంగలు దగ్గరకోవడం కాదు, 17 నెలలు జైల్లో కూర్చున్న వ్యక్తులు కాదు. ప్రతిరోధించి కస్తూరి రైతు ఆడపడుచుంది. దీనిపై మాట్లాడలేదు రైతు కూలికి మనకి ఎస్ఐ రైతులు కానీ కౌలు రైతులు కూడా అందరూ సమానంగా ఉంటారు.
ప్రతి చోట విభజించి పాలించింది. ఆ బ్రిటిష్ వెళ్ళిపోయిన చంపేస్తాను. మీరు మటుకు ఈ దేశం బాగుండాలంటే ఆడపడుచు ఈ రోజున నేను చెప్తే మీరు రోడ్లు కావాలని మా అమ్మ సగటు మామూలు చిన్నప్పుడు గోదావరి ఉన్నప్పుడు మా అమ్మ ఇంటి నుంచి వెళ్ళి నిధులతో నీళ్లు తెచ్చుకుంటూ నేను కూడా పక్కన సార్ మా అమ్మ కోసం. ఎందుకంటే మా అమ్మని రోడ్ల మీదకి వెళ్ళి ఎందుకు మా అమ్మ కష్టపడమని ఏ కూడు మీద కాపాడు కష్టపెట్టవద్దు. వయసు వచ్చిన ఆడపడుచు వయసు మీద తల్లిని గుడిలో పెట్టుకుని ఇంటి నుంచి వెళ్ళకూడదు. సీట్లు ఇచ్చింది మనందరికి పెద్ద గురులో ఉంటాడు చేయాలని పెద్ద గురు ఈ రోజు ఇంటర్ తగ్గించేసి ఒక్కడ చేయాల్సి పెద్ద గురు తీసుకుని జరిగింది రెండో చేయాల్సి ఇష్టాలు వేరే మీరు నమ్మకం జరిగిందో మరి ఆశ్చర్యంగా ఉంటాను. ఇది లైవ్ కాదు కదా, ఓన్లీ ఫోటోస్ కదా. సేకరిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండవల్లి రాజ్యం విడిపోయింది, రాష్ట్రం విడిపోయింది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఇది ప్రజలందరూ సుసంతోషాలకి రాజధాని రాష్ట్రం కావాలని కోరుకున్నా తప్ప ఏ ఒక్కరి కన్నీళ్లు పెట్టినా ఇది రాజ్యానికి సుభిక్షం కాదు. రైతులు ఇష్టపడి తీసుకుని రైతులు ఇష్టపడకుండా వాళ్ళ మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నప్పుడు మీరు రోడ్లను పిలుచుకుంటూ నిపాదన చేయాల్సింది. స్వయంగా నేనే చెప్తున్నాను. దానివల్ల తెలుగుదేశం పార్టీ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించుకుంటూ ఎందుకంటే దానికి గ్రామం ఆగిపోతుంది. నేను ఆ రోజున రాజధాని రైతుల కోసం అడగలేదు కదా, ఈ రోజు రాజధాని రైతుల కుటుంబాల కోసం అడగలేదు. ఇచ్చింది ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. రేపు ఇంకో ప్రభుత్వం ప్రభుత్వం చేసిన అదే సాధన సార్. అందుకే రాజధాని రైతులకి నేను పక్షం దేశపడి రాజధాని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ప్రపంచానికి ఏం చెప్పారో వాళ్ళు చూపించారు. అది వాళ్ళు చేసిన చాలా చాలా తప్పు. ఎక్కడో పోలవరం పెట్టి దానికి ఒక టెంట్లు పెట్టి బస్సు బస్సులు పెట్టి రోజు రావాలని నాలుగు షోకేస్ చేసిన వాళ్ళు ఎంత నిర్మాణం జరుగుతుంది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాలి. ఎంత నిర్మాణం జరిగింది, ఎంత త్యాగాలు చేశారనేది, ఆ త్యాగాలు ఈ కట్టడాలు తెలిసి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయకూడదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు ఆ రోజున తెలుగుదేశానికి చాలా మంది మనల్ని ఒప్పించారు, రకరకాలు చేశారు, మీరు ఇష్టపడ్డారు, మనం మిశ్రమ లేకుండా ఇచ్చారు, అన్నింటిలో ఇచ్చారు, ఒప్పించి ఇచ్చారు. కొంతమంది ఏదైనా కానీ తెలుగుదేశం పట్ల నేను చాలా బలమైన బాధ్యత తీసుకోవాలి. మరియు ఉన్నకరణ సిద్ధాంతం ముందుకు వచ్చిన వారి ఒక మాట ఒక గ్రామం నిలబడి దానికి ఓటు అవసరం లేదు. ప్రొఫెసర్ అర్థం చేసుకోండి, దానికి ఓటు అవసరం లేదు. ఓటు అవ్వాలి.
నన్ను అడిగేటప్పుడు నీకు లేదు, నేను చేసే వాడి పని చేసేవాడు, నేను ఎప్పుడు ఇంటి పని కావాల్సిన చూపించలేదు. అది దగ్గర దగ్గర ఎక్కువ లేదని ఆ రోజు నేను అడిగి మీరు ఆలోచించిందో నేను మాట్లాడిన ఒక లేదు. ఆ రోజు ఎవరి ప్రజలు అనుకోవడం లేదని ప్రజలు ఇష్టం లేనప్పుడు ఇష్టం ప్రజలకు అడగడం ఇష్టం ప్రజలకి నేను కాదు. అలాగే భూ సమీకరణ ఇష్టపడి ఇచ్చాను. ఇది ప్రభుత్వం దీన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మీకు అందరికి ఉండాలి. అది వైసీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం మనకి టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే ముస్లిం ప్రభుత్వం వచ్చాయి. అందుకు దానితో పాటు మీ విద్రీకరణ శుభ్రంగా పాటిస్తున్నాం. మీ కష్టానికి మీ నష్టానికి జనసేన పార్టీ మేము అందరం మీకు అందరం తెలియజేసుకుంటూ రైతు కన్నీరు పెట్టిన రాజ్యం సురక్షిత, అలాగే మీ కన్నీరు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.